నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ కుటుంబ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనుచు ఆయన పరిశుద్ధమైన నామమును సన్నతించుటకు ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ త్రియేక దేవుని నామమున శుభములను తెలియజేస్తూ ఈ కుటుంబ ఆరాధనకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధ సిఎస్ఐ నిజామాబాద్ సంఘము ప్యాస్టరేట్ పక్షమునను గోదావరి డిసిసి మరియు మెదక్ అధ్యక్ష మండలం అంతటి పక్షమున ఆయా ప్రాంతాలలో ఉంటూ ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన వాడా, ఈ సాయంకాల సమయమున కృతజ్ఞత హృదయముతో ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువక ఇదిగో మా ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, మేము, మా ఇంట్లో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు, అత్తమామలు, మా ప్రియులు అందరము కూడా కలిసి నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. నీవు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొనుచు ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉండగా మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావములను చేకూర్చుకొనుమని, పరిశుద్ధ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కలిసి దేవుని నామమును మహిమపరచుటకుగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 670వ కీర్తన, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని, ఇటు కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 670వ కీర్తన. యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీవెను తిరుగన్ నీవెను కాడన్ నేడేసుడు పిల్చిన సుదినం, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీవెను దిరుగన్ నీవెను కాడన్ నేడేసుడు పిల్చిన సుదినం, నా ముందు సిలువ నా వెనుకలో కాశల్ నాదే దారి, నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవరు, నా యేసుని మించిన మిత్రుల్ నా కిలలో కానిపించరని, నా యేసుని మించిన మిత్రుల్ నా కిలలో కానిపించరని, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీవెను దిరుగన్ నీవెను కాడన్ నేడేసుడు పిల్చిన సుదినం, కరవులైనను కలతలైనను కలసిరాని, కలిమిలేములు కలవరంబులు కలిగినాను, కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము,
కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము నీ యేసు నీవెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నీవెను దిరుగన్ నీవెను కాడన్ నీడేసుడు పిల్ చినాసుదినం శ్రమయైనను బాధలైనను హింసయైనా వస్త్రహీనత ఉపాద్రవములు ఖడ్గములైనా నా యేసుని ప్రేమను నిన్నను ఎడబాపేటివా రెవరు నా యేసుని ప్రేమను నిన్నను ఎడబాపేటివా రెవరు నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నీవెను దిరుగన్ నీవెను కాడన్ నీడేసుడు పిల్ చినాసుదినం నా యేసుని వెంబడింతునని నీడేగా నిశ్చయించితిని నీవెను దిరుగన్ నీవెను కాడన్ నీడేసుడు పిల్ చినాసుదినం నేను దిరుగన్ నీవెను కాడన్ నీడేసుడు పిల్ చినాసుదినం నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ నాదేదాది ఎంత అద్భుతంగా రాస్తున్నాడు కదండి. మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ ఉండగా సిలువలో ఆ క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమాపణ, క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఒకవైపు మనకు కనబడుతూ ఉంటే మన వెనుక ఈ లోకపరమైనటువంటి ఆశలు మనల్ని శోధిస్తూ వెనక్కి లాగుతూ ఉన్నవి. ఏదేమైనప్పటికీ యేసుని వెంబడించుతామనేటటువంటి నిశ్చయతతో ఈ ప్రార్థనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీకు అందరికీ మరి ఒకసారి దేవుని నామమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మనమందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ జీవన గానముల పుస్తకములో నుండి 212వ కీర్తన, శక్తి చేతది కాదనెను బలముతోనిది కాదనెను నా ఆత్మ ద్వారానే దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. 212వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. శక్తి చేతది కాదనెను బలముతో నిది కాదనెను శక్తి చేతది కాదనెను బలముతో నిది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను చెదను భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను చెదను భూమిగా మారెదవు. శక్తి చేతది కాదనెను బలముతో నిది కాదనెను, శక్తి చేతది కాదనెను
బలముతో నీది కాదని నో నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలా విచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలా విచ్చెను ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యం ఎంతో గొప్పది ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యం ఎంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవా రెవరు యెహోవా రక్షించిన నిన్ను పోలినవా రెవరు శక్తి చేతది కాదనెను బలముతో నీది కాదనెను శక్తి చేతది కాదనెను బలముతో నీది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలా విచ్చెను 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 మన యేసు స్వామికి జై. ప్రియ పరిశుద్ధ సంగమా, ఎంత సంతోషము మరి ఒక పర్యాయము ఈ సాయంకాలము ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామమును గణపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము, ముఖ్యముగా మీరందరూ కూడా చూపుతూ ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తి, ఈ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనాలని మీ యొక్క సిద్ధపాటుతనమును బట్టి దేవునామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ మరి యొక్క పర్యాయము ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధన కొరకు మీకు అందిస్తూ ఉన్నాము. తిరిగి ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథము నుండి ఎహెచ్కేలు గ్రంథము 17:23 మరి ఒకసారి మీకు చదివి నేను వినిపిస్తాను. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగా సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. నిన్నటి వాక్య ధ్యానాన్ని మనము ముగిస్తూ ఉండగా ద్వితీయోపదేశకాండము 18:12-14 ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలతో మనము వాక్య ధ్యానాన్ని ముగించినాము. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. 2, నిన్ను తలగా నియమించుతుని గాని తోకగా నియమింపడు. 3, నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందివాడవుగా ఉండవు అనేటటువంటి మాట మనము నిన్నటి సాయంకాలమున పరిశుద్ధ వాక్య ధ్యానము ద్వారా జ్ఞాపకము చేయబడ్డాము. అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3:20 చాలా శ్రేష్టమైనటువంటి దేవాది దేవుని యొక్క దీవెనలను గురించి ఇక్కడ జ్ఞాపకము చేస్తారు. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20 మనలో కార్యసాధ్యకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ
అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. అమేన్ అనే పదము అక్కడ వ్రాస్తారు. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు మన దేవుడు. హిమ్ హూ ఇస్ ఎబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబవ్ ఆల్ దట్ వి ఆస్క్ ఆర్ థింక్. అద్భుత రీతిగా ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క దీవెనల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎహెచ్కేల్ గ్రంథము 17వ అధ్యాయంలో కూడా మనము వాక్య ధ్యానం చేస్తూ ఉండగా, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఏ పక్షి కూడా దేవుణ్ణి అడగలేదు నన్ను ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెట్టమని. ఎవరికి కూడా ఊహకు అందనటువంటి స్థితిలో ఇదిగో దేవుడు వాటిని స్థిరపరిచినట్లుగా మనము పరిశుద్ధ వాక్యములో గమనిస్తూ ఉంటాము. సరే, ఈ సాయంకాల సమయమున మరి అత్యున్నతమైన పర్వతము మీద స్థిరపరచబడినటువంటి దేవుని యొక్క కృప, దేవుడు మాకిచ్చిన ఆధిక్యత, ఆ అత్యున్నతమైనటువంటి పర్వతములలో ఒకటైనటువంటి నెబో పర్వతము, ఏ ప్రాంతంలోనైతే మోషే నిలవబడి ఆ వాగ్దానము చేయబడిన పాలు తేనెలు ప్రవహించే దేశమును చూసినాడో అదే ప్రాంతములో దేవుడు మాకిచ్చిన ఆధిక్యత. నేను నాతో పాటు మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి సేవకులు ఆ ప్రాంతములో నిలవబడి క్రీస్తు యొక్క ప్రసన్నతను మేము అనుభవించగలిగినాము. ఆ అత్యున్నతమైనటువంటి పర్వతము మీద దేవుడు దేవదారు వృక్షమును నాటుతానంటున్నాడు. వాస్తవానికి దేవదారు వృక్షానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో మనము తెలుసుకునవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో ఒక 5 ప్రధానమైన లక్షణాలు ఈ యొక్క దేవదారు వృక్షమును గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 10వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, ఇదిగో రావికర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని ఇదిగో అతిశయపడు గర్వముతో చెప్పుకొనుచున్నారు. రాళ్ళు పాడైపోతూ ఉన్నాయి, చెక్కిన రాళ్ళు పాడైపోతూ ఉన్నాయి, ఇటుకలు పాడైపోతూ ఉన్నాయి, కానీ వాటికి మారుగా దేవదారు వృక్షముతో ఆ కర్రతో మనము కట్టుదము రండి. మొదటిది, చాలా బలమైన కర్ర ఈ దేవదారు వృక్షపు కర్ర. రెండవది, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 80వ కీర్తన 10వ వచనములో మనము చూస్తాము. 80వ కీర్తన 10వ వచనములో, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అది ఎంతో దేవునిది అయినటువంటి చెట్టుగా మనం చూస్తాము. దేవదార వృక్షము ఎవరిది అనే మాట ఒకవేళ మనం వేసినట్లయితే, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను, దేవదారు వృక్షము అది దేవునిదై ఉన్నది అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. 756వ పూటలో మరి ఒక మాట మనము జ్ఞాపకం చేయబడతాము. ఆమోసు ప్రవక్త 2వ అధ్యాయము 9వ వచనములో వారు ఏమని మనకు జ్ఞాపకం చేస్తారంటే, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గల వారును అనే మాట ఇంకా ముందుకు వారు జ్ఞాపకం చేస్తారు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు, యెషయా ప్రవక్త ప్రకారము ఇది చాలా బలమైనది, కీర్తనకారుని ప్రకారము
ఇది ఈ వృక్షము దేవుని వృక్షమై ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తారు. మూడవది చాలా ఎత్తైనటువంటి వృక్షమని ఇక్కడ ఆమోసు ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తారు. నాలుగవది గమనించినట్లయితే పరమ గీతములు 4వ అధ్యాయం 11వ వచనములో మనము ఈ రకముగా జ్ఞాపకము చేయబడతాము. 11వ వచనము చివరి 2 వరుసలు నేను చదువుతాను. నీ వస్త్రముల సువాసన లెబోనోను సువాసన వలె ఉన్నది అనేటటువంటి పదము జ్ఞాపకము చేస్తారు. అనగా ఇది అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి వృక్షముగా ఇక్కడ పరమ గీతములో మనము చూస్తాము. లెబనోను అనేటటువంటి పదము ఎందుకు ఇక్కడ వాడబడిందంటే ఈ లెబనోను దేశమునకు జాతీయ వృక్షముగా నేషనల్ ట్రీగా ఈ యొక్క కేదారు వృక్షము లేదా దేవదారు వృక్షము అనేటటువంటి ఆ వృక్షాన్ని మనము చూస్తాము. ఇట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ లెబనాన్. 5వది గమనించినట్లయితే జకరియా గ్రంథము 782వ పూటలో మనము గమనిస్తాము. 782వ పూట జకరియా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలలో మనము గమనించినట్లయితే లెబోనోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్ష రాజములు పాడైపోయెను, సరాల వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను, సింధూర వృక్షములారా అంగలార్చుడి అనేటటువంటి ఈ మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఎందుకు ఈ అంగలార్చుడి, ఎందుకు ఏడవటము, ఎందుకు ఈ దుఃఖము ఏర్పడుతుంది అనగా క్రీస్తు మరణ శ్రమలకు సూచనగా ఇక్కడ దేవదారు వృక్షము పోల్చబడుతూ జకరియా గ్రంథకర్త 11వ అధ్యాయము 1-2 వచనాలలో ఈ విషయాలు వారు మనకు జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటిది చాలా బలమైనది, రెండవది దేవునిది అయినటువంటి వృక్షము, సుందరమైన వృక్షము, మూడవది చాలా ఎత్తైనటువంటి వృక్షము, నాలుగవది అద్భుతమైన సువాసన కలిగినటువంటి వృక్షము, 5వది క్రీస్తు యొక్క మరణ శ్రమలతో కూడా పోల్చబడినది ఈ యొక్క దేవదారు వృక్షాన్ని మనము చూస్తూ ఉంటాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనములో మనము గమనించినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనములో ఏమని ప్రస్తావించబడిందంటే పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను సుగంధములు గల లవంగ పట్టి సగము. ఈ రకముగా దీని గురించి మాట్లాడుతూ కిందికి వచ్చిన తర్వాత 25వ వచనంలో ఏమంటాడంటే పరిమళ సంభారముగా అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో మనము జ్ఞాపకము చేయబడతాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయున్నాము అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నాము అనేటటువంటి మాట అపొస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయము 1-2 వచనాలలో ఇక్కడ అపొస్తలుడైన పౌలు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి ఎఫెసి సంఘానికి వారు అక్కడ ఏమని జ్ఞాపకము చేస్తారంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. పరమగీతములలో ఏమంటాడంటే, అద్భుతమైన సువాసన కలిగినటువంటి వృక్షము ఈ యొక్క దేవదారు వృక్షము. ఆ సువాసనను వెదజల్లే క్రైస్తవులుగా, ఆ సువాసనను అనేకులకు వెదజల్లేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా నీవు నేను ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాము. నిర్గమకాండములో 30వ అధ్యాయములోను, ఇటు కొరింతీలకు రాసిన పత్రిక 2వ కొరింతి, ఎఫెసీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు మనము సువాసనను వెదజల్లే వారముగా ఉండాలి అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా ఈ సమయమున మనము చూస్తూ ఉన్నాము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ యొక్క కేదారు వృక్షమునకున్నటువంటి లక్షణాలు ఈ ప్రధానమైనవి, అవి 5. చాలా బలమైనది, దేవునికి సుందరమైనటువంటి వృక్షము, అది ఎత్తైనటువంటి వృక్షము, అద్భుతమైన సువాసన గలది, క్రీస్తు మరణానికి ఇదిగో అది ఒక సూచనకరమైనటువంటి వృక్షముగా ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. తిరిగి మనము ఒకవేళ యెహెజ్కేలు గ్రంథానికి మరి ఒకసారి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు మనతో ఏమి మాట్లాడాలని వారు ఆశపడుతున్నారో ఒకవేళ మనం గమనించినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో ఏమని వారు జ్ఞాపకం చేస్తారంటే, ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టగును. కానీ 22వ వచనములో ఏమంటాడంటే, ఇదిగో పైగా నున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి, ఈ ఒక్క పదం జాగ్రత్తగా వినండి, లేత దానిని త్రుంచి ఎక్కడ నాటుతానంటున్నాడండి, అత్యున్నతమైన పర్వతము మీద నాటుతాను అనేటటువంటి మాట. ఈ లేత అనేటటువంటి పదము మనందరికీ చాలా ప్రియమైన పదం. పుంటికూర కొంటున్నాం అనుకోండి, లేతది చూస్తాం మనం, ముదిరింది చూడం. బెండకాయలు కొంటున్నారనుకోండి, లేత బెండకాయలు చూస్తాం కానీ ముదిరిన బెండకాయలు చూడం. ఉన్నారండి ఎవరైనా అడిగి అడిగి ముదిరిన బెండకాయలు కొనుక్కొచ్చేటోళ్ళు? ఎవరు లేరు. లేతది కావాలి మనకు. ఏదైనా మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు లేత మాంసము, ముదిరిపోయినటువంటి అనేక ఆ వయసు పెద్దదైనటువంటి మేక మాంసం ఇష్టపడం మనం. లేతగా ఉండాలి మాంసము, లేతది. దేవుడు ఆ యొక్క పక్షుల కొరకు ఎన్నిక చేసుకున్నటువంటి దాంట్లో ఎంత స్పెసిఫిక్గా ఇక్కడ ప్రస్తావిస్తున్నారంటే, మొట్టమొదటిది దేవదారు వృక్షాన్ని నాటుతానంటాడు, ఎత్తైనటువంటి పర్వతము మీద దానిని నాటుదును అంటాడు, అత్యున్నతమైన పర్వతము మీద దానిని నాటుదును అంటాడు, లేత కొమ్మను త్రుంచి నేను ఒక చెట్టును నాటుతాను అనేటటువంటి మాట. దేవుడెప్పుడు కూడా లేత దానిని కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. ముదిరినది దేవునికి అవసరము లేదు. చాలామంది అప్పుడప్పుడు ఆ జీవితం అంతా కూడా దుర్భరమైన జీవితం జీవిస్తారు, జీవితం అంతా కూడా డబ్బులంతా కూడా వేరే వేరే వాటికి పాడు చేసి, వేరే వేరే అలవాట్లకు పాడు చేసి, చెడు అలవాట్లకు బానిసలై, వాటికి బతుకంతా పైసంతా కూడా వాటికి ఖర్చు చేసి, సిలువలో మరణించినటువంటి యేసయ్యతో మరణించిన ఒక శిష్యుణ్ణి చూస్తూ ఏమంటారంటే, అయ్యా ఆ శిష్యుణ్ణి, ఆ పక్కన ఉన్నటువంటి బందిపోటు దొంగను యేసయ్య చివరి క్షణంలో క్షమించినాడు కదా, మేము కూడా జిందగీబర్ కావో పీవో ఐష్కరో మజాకరో మా ఇష్టం వచ్చినట్లుగా నివసిస్తాము, చనిపోయేటప్పుడు క్షమాపణ అడుగుతామయ్యా, దేవుడు అప్పుడప్పుడు తీసుకుపోతాడు. లేదా దినమంతా మన బ్రతకంతా శరీరంలో ఉన్నటువంటి బలమంతా వేరే వేరే పనులకు ఇచ్చి ఏదో వృద్ధాప్యంలోకి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క సేవలో వాడబడతాము, దేవుని కొరకు నివసిస్తామని కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వినండి, దేవుడు కోరుకునేది, దేవుడు ఆశపడేది ఆ పక్షులను ఆయన ఏ చెట్టు మీదనైతే కూర్చోబెడతానంటున్నాడో ఆ చెట్టు కొమ్మ కూడా
లేత మొక్కను నేను నాటుతాను, లేత మొక్కను ఇదిగో దాని మీద జీవితమంతా బ్రతికి చివరి క్షణములో మారు మనస్సు పొందుతానంటే, అమలారా అయలారా జాగ్రత్తగా వినండి, చాలామందికి ఉన్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఆయన కరుణామయుడు క్షమించటోడు పోనితి అనేట ఆయన ఫర్వలేదు అనేట ఆయన నో ఆయన ఉగ్రరూపం కూడా దాల్చేటటువంటి వాడు. ఆయన అతి భయంకరమైనటువంటి క్రోధము కలిగినటువంటి వాడు, కోపము కలిగినటువంటి వాడు, రోషము కలిగినటువంటి వాడు. లేత వయస్సులోనే ఇదిగో నిన్ను నన్ను ఎన్నిక చేసుకోవాలని ఆశపడేటటువంటి దేవాది దేవుడై ఉన్నాడని దేవుని నామంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చచ్చేటప్పుడు మారు మనసు పొందుదాము. సిలువ మీద ఆ బందిపోటు దొంగ కూడా అదే చేసిందంటే, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మరి మీరు కూడా వెళ్ళి సిలువ మీద ఉండండి లాస్ట్ క్షణం వరకు. ఒకవేళ లాస్ట్ క్షణంలో చనిపోయేటప్పుడు అట్లనన్ను అడగండి, అది ఇష్టపడము. జీవితమంతా కూడా ఆడంబరాలు, సంబరాలు, జీవితమంతా కూడా వ్యర్థమైనటువంటి ఖర్చులు. దేవుని నామములో ఈ సమయమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పై కొమ్మను నేను నాటుదును అనగా ఇదిగో లేత కొమ్మను నేను నాటుదును. ఈ లేత కొమ్మ దేనికి సూచన అంటే, ఒకవేళ మనము మీకా గ్రంథకర్త దగ్గరికి వెళ్ళినట్లయితే 766వ పూటలో మీరందరూ కూడా కలిసి, ఒకవేళ పరిశుద్ధ గ్రంథము మీ చేతిలో ఉంటే నాతో కూడా కలిసి ఈ వాక్యాన్ని చూద్దాము. ఈ లేతదనము అనేది, ఈ లేత కొమ్మ అనేది ఎవరికి సూచనగా ఉన్నది అని ఒకవేళ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో మనము జ్ఞాపకం చేయబడతాము. చూడండి, బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. స్వల్ప గ్రామము, నీవు చాలా చిన్నదానువు, నీవు లెక్కకు తీసుకునేటటువంటి దానవు కానే కాదు, ఇదిగో ఓ యూదా కుటుంబమా, నీ నుండి నీవు లేత దానవు గనక, చిన్నదానవు గనక, ఎన్నిక చేయబడని దానవు గనక, నీ నుండి ఇదిగో నేను ఆ యొక్క పరిపాలన చేయగలిగినటువంటి ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అనేటటువంటి వాగ్దానము మనము చేయబడుతూ ఉన్నాము. ఇదే మాట ఎహెచ్కేలు గ్రంథకర్త ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, వారు దేవదారు వృక్షమును నాటేటప్పుడు కూడా ఒక సెలెక్టివ్ కొమ్మను, ఏ కొమ్మను పడితే ఆ కొమ్మను తీసుకొని అక్కడ నాటటం అనేది కాదు, కానీ లేత దానిని త్రుంచి అత్యున్నతమైన స్థలము మీద నేను దానిని నాటుదును అనేటటువంటి మాట ఈ లక్షణాలు కలిగినటువంటిది. ఇంత మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి రాజులు 10వ అధ్యాయము 27వ వచనములోను, మొదటి రాజులు 5వ అధ్యాయము 10-11 వచనాలలో ఒకవేళ మనము చూసినట్లయితే, సొలొమోను మహారాజు గారు ఈ కేదారు వృక్షానికి సంబంధించిన కర్రను వారు బయట దేశము నుండి తెప్పించుకున్నట్లుగా అక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. ఈ యొక్క కేదారు వృక్షము, దానిలో నుండి వచ్చినటువంటి కర్ర, అది దేనికి పనిగా వాడబడింది అంటే, ఏ కన్స్ట్రక్షన్లో అది వాడబడింది అంటే, ఒకవేళ మనం గమనించినట్లయితే మొదటి రాజులు 5వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తాము, మొదటి రాజులు 6వ అధ్యాయము 9-10 వచనాలలో మనం గమనిస్తాము. చూడండి, నేను చదువుతాను, మొదటి రాజులు 6వ అధ్యాయము 9-10 వచనాలలో మనము ఈ రకముగా వ్రాయబడినట్లుగా చూస్తాము. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించను అనేటటువంటి పదము అక్కడ మనము జ్ఞాపకం చేయబడతాము. 2వ సమూయేలు 5వ అధ్యాయము 11వ వచనములోను,
మొదటి రాజులు 7వ అధ్యాయము 2-3 వచనాలలోనూ ఈ నేను చెప్పినటువంటి మనము చదువుకున్నటువంటి ఈ యొక్క రిఫరెన్స్లలో మనం చూసినట్లయితే ఈ యొక్క దేవదారు కర్ర దేవాలయము కట్టబడుతూ ఉండగా వాడబడినట్లుగా, అంత మాత్రమే కాకుండా రాజులు నివసించేటటువంటి ప్యాలెస్ కట్టబడుతూ ఉండగా ఈ యొక్క దేవదారు వృక్షము వాడబడినట్లుగా ఎహెచ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచన ప్రకారం కూడా మనం గమనించినట్లయితే పడవలు చేస్తూ ఉండగా, ఈ యొక్క ఓడలు చేస్తూ ఉండగా పడవల కొరకు కూడా వాడబడినటువంటి కర్రగా ఇది మనము చూస్తాం. 5వ వచనము ఎహెచ్కేలు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనము, నీ ఓడలను షెనీరు దేశపు సరాల వృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. ఏమేమిటిదండి? దేవాలయము కట్టేటప్పుడు వాడినటువంటి కర్ర, రాజ గృహము ఆ ప్యాలెస్ కట్టినప్పుడు వాడినటువంటి కర్ర, అంత మాత్రమే కాకుండా పడవలకు ఇదిగో వాడినటువంటి కర్ర ఈ దేవదారు వృక్షము నుండి వచ్చినటువంటి కర్ర. ఈ ఒట్టోమాన్ ఎంపైర్, బహుశా ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో చరిత్రకారులు ఉన్నారేమో, హిస్టరీ తెలిసినటువంటి అనేకులు, ఒకవేళ నా ఇంటర్ప్రిటేషన్ తప్పైతే క్షమించండి, కానీ ఆ కొన్ని విషయాలు కలెక్ట్ చేసిన కొంచెం మెటీరియల్లో ఏమని మనం జ్ఞాపకం చేయబడతామంటే, ఈ ఒట్టోమాన్ ఎంపైర్ అనేటటువంటి వారు దాదాపు 600 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ యొక్క ఎంపైర్, ఈ యొక్క ఎంపైర్లో ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే 13వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఈ యొక్క ఒట్టోమాన్ ఎంపైర్ వీరు పరిపాలన చేసినట్లుగా మనము చూస్తాము. వీరు ఏం చేస్తున్నారంటే, వీరి పరిపాలన కాలంలో రైల్వే పట్టాలు వేస్తూ ఉండగా వారు కర్రను వాడినట్లుగా మనం చూస్తాము, దేవదారు కర్రను. ఇప్పుడు మన భారతదేశంలో కూడా మనం చూస్తాము, ఈ మధ్యలో సిమెంట్ పిల్లర్స్ వేస్తూ ఉన్నారు, కానీ ఒకప్పట్లో టేక్ కర్ర, చక్కటి టేక్ కర్రను నీళ్ళల్లో పెట్టి అది కొన్ని రోజులు నానిన తర్వాత ఈ ఇనుప ట్రాక్స్ కింద దానికి సపోర్టింగ్గా కర్రను వేసి కొన్ని 100,000 ట్రైన్లు 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేయుటకు వాడబడినటువంటి కర్రగా మనం చూస్తాము. మన ఇండియన్ ట్రెడిషన్లో, మన భారతదేశంలో ఎక్కువ మట్టుకు టేక్ వాడతారు అనే పదము జ్ఞాపకం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా దీనికి ఉన్నటువంటి లక్షణాలలో ప్రధానమైన లక్షణము దేవాలయము కట్టబడింది, రాజా ప్యాలెస్లు కట్టబడినట్లుగా, పడవలు కట్టబడినట్లుగా, 4వది గమనించినట్లయితే ఈ యొక్క రైల్వే ట్రాక్స్ కూడా కట్టబడుతూ ఉండగా ఈ దేవదారు కర్రను వాడినారు అనేటటువంటి విషయాన్ని. ఈ సాయంకాల సమయమున దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తూ ఉండగా దేవుని నామంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చాలా బలమైనది దేవునిదైనటువంటి సుందరమైన చెట్టు, చాలా ఎత్తైన వృక్షము, అద్భుతమైన సువాసన కలిగినది, క్రీస్తు మరణ శ్రమలతో కూడా పోల్చబడినది. అంత మాత్రమే కాకుండా దేవాలయములకును ఇదిగో దేశములో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఆ రాజభవనాలకును, రవాణా వ్యవస్థకును, ఇదిగో ఓడలకును వాడబడినటువంటి ఈ కర్ర, ఆ కర్ర మీద, ఆ చెట్టు మీద, ఆ వృక్షము మీద దేవుడు పక్షులను పోషిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను మరి అధికముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని ముగిస్తూ రేపు మనం ఏం చేద్దామంటే, ఈ వృక్షము అనే పదము కొద్దిగా పక్కకు పెట్టేద్దాం. ఆ వృక్షము నుండి వచ్చినటువంటి కర్ర, రకరకాల కర్రలు ఉన్నాయి మనకు బైబిల్లో. దేవునికి అత్యంత ప్రియమైనటువంటి కర్ర ఒకటి ఉంటుంది, రేపు చెప్తాను నేను మీకు. ఆ చెట్టు దేవదారు అనుకునేది అది కాదు, ఇంకొకటి ఉన్నది. ఆ కర్ర ఏ రకముగా సంఘానికి, సమాజానికి, ఆధ్యాత్మిక జీవితములో, ముఖ్యంగా మోషే చేతిలో ఆ కర్ర వాడబడినదో, కొన్ని విషయాలు రేపటి వాక్య ధ్యానంలో మనము చూద్దాము.
దేవుడు ఈ పరిశుద్ధ వాక్య ధ్యానమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. వినిన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ కొద్ది సమయము మనమందరము కూడా ప్రార్థనలో గడుపుదము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము మీ పరిశుద్ధమైన నామమును స్తుతిస్తూ ఉన్నాము. పక్షులకు అత్యున్నత స్థానమును స్థిరపరిచిన వాడవు, ఆ పక్షికి అత్యున్నతమైన స్థానము ఇవ్వడానికి అత్యున్నతమైన పర్వతమును యెరూషలేములో నీ వెనుక చేసుకున్న వాడవు, ఆ యొక్క అత్యున్నతమైన పర్వతము మీద మహా గొప్ప వృక్షమైనటువంటి దేవదారు వృక్షమును ఒక లేత కొమ్మ ద్వారా ఎదిగింప చేసిన వాడవు, ఆ అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి వృక్షము మీద సకల జాతుల పక్షులకు గుడారములను స్థాపించిన వాడవు, గూళ్ళను స్థాపించిన వాడవు, నివాసమును స్థిరపరిచిన వాడవు. అద్భుతం. ఆలోచన చేస్తేనే ఒక రకమైన సంతోషం. ఆ పక్షుల విషయంలోనే అది ఎదిగే చెట్టు యొక్క లేతతనాన్ని కూడా నీవు కోరుకున్నావు. మరి వాటికంటే మేము శ్రేష్ఠులము కామా? యేసయ్యా, నీవే ఈ ప్రశ్న అడిగినావు. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము ధ్యానించిన కొలది ఎన్నో అద్భుతమైన సత్యాలు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు వందనాలు. ప్రత్యేకముగా నా దేవా, ఈ సమయమున ఇదిగో చాలా బలమైనటువంటిదిగాను, ఎత్తైనటువంటిదిగాను, సుందరమైనటువంటి దేవుని వృక్షముగాను, అద్భుతమైనటువంటి వృక్షముగాను, క్రీస్తు మరణ శ్రమలకు సూచనగా దేవాలయములు కట్టబడి రాజులు నివసించేటటువంటి ఆ ఉన్నత స్థానము కట్టబడి అనేకులు ప్రయాణ సౌకర్యము నిమిత్తమై పడవలు కట్టబడి మానవుల జీవితంలో ఒక శ్రేష్టమైన కర్రగా ఈ దేవదారు వృక్షమును నీవు దీవించినావు. దయగల మా తండ్రి, మా జీవితమును కూడా ఈ దేవదారు వృక్షము వలె అత్యున్నతమైన స్థానములో నీవు స్థిరపరుస్తానని వాగ్దానము చేసినావు. ఇదిగో లేతది, అది అంతగా ఎంచబడినది అయినప్పటికీ స్వల్పమైన దానవే, లెక్కకు తక్కువ దానవే అయినను ఇదిగో యూదా, నీ నుండి ఈ పరిపాలన చేసేటటువంటి వాడు వస్తాడని వాగ్దానం చేసినావు. దేవా, మేము కూడా మేము నివసిస్తున్న పట్టణములో, గ్రామములో, మేము నివసిస్తూ ఉన్నటువంటి రాష్ట్రములో ఒకవేళ అనేకుల ద్వారా మేము ఎన్నిక చేయబడని వారముగా ఉన్నామేమో, వారి యొక్క లెక్కలలో మేము లేమేమో, మా యొక్క పరిస్థితులను బట్టి, ఆర్థిక పరమైన స్థితిగతులను బట్టి, సంఘములో సమాజములో మా భారతదేశం యొక్క మతము కులము యొక్క లెక్క ప్రకారము మేము ఎన్నిక చేయబడని వారముగా ఉన్నామేమో, లేత కొమ్మను నీ వెన్నిక చేసుకున్నావు, స్వల్పమైన గ్రామాన్ని నీ వెన్నిక చేసుకున్నావు. ఇదిగో స్వల్పముగా ఉన్నటువంటి, చిన్న జనాంగముగా ఉన్నటువంటి మమ్ములను నీ వెన్నిక చేసుకున్నావు. మేము నీ దృష్టిలో ధన్యులమని నమ్ముచ్చు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఒక పర్యాయము మా యొక్క ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సోలమన్ రాజ్ తండ్రి గారి కొరకును, తల్లిగారి కొరకును, అధ్యక్ష మండల పెద్దల కొరకును, అధ్యక్ష మండలములో ఉన్నటువంటి సేవకుల కొరకును,
కేవలము మా అధ్యక్ష మండలంలోనూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలోనూ ఉన్నటువంటి సేవకులు మాత్రమే కాదు కానీ అన్ని డినామినేషన్స్ కొరకును ప్రార్థిస్తూ ఉన్నాము, అన్ని సంఘముల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాము, అన్ని సంఘ నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము, ఉచిత సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము, పరిశుద్ధ సువార్తను ప్రకటించాలి అని భారము కలిగి నీ సేవ నిమిత్తమై పరుగులు తీస్తూ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము. సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని ఇదిగో నీవు తెలియజేస్తున్నావు. దయగల మా తండ్రి, ఇటు సత్య సువార్తలో ఆయా డినామినేషన్స్కి చెందినటువంటి సకల డినామినేషన్స్కి చెందిన వారముగా మేమున్నప్పటికీ, సకల జాతులకు చెందిన పక్షులు ఉన్నప్పటికీ, వాటన్నిటికీ కూడా స్థిర నివాసము నీవు అనుగ్రహించినావు. అన్ని డినామినేషన్స్లో ఉన్నటువంటి మా తోటి విశ్వాసుల కొరకును సేవకుల కొరకును ప్రార్థిస్తూ ఉండగా నీ పరలోకపు దీవెనలు మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, ఈ రాత్రి ఎవరెవరైతే సరి అయినటువంటి వస్త్రాలు లేక ఉన్నారో, ఎవరెవరైతే కావలసినటువంటి ఆహార పదార్థములు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారో, ఈ రాత్రి ఎవరెవరైతే మాకు మీరు అనుగ్రహించిన నివాసయోగ్యమైన గృహములు లేక రోడ్ల మీద, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, సమాధులలో, పాడుబడ్డ బంగ్లాలలో ఎవరెవరైతే ఈ రాత్రి ఉండబోతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో వస్త్రాలు లేక ఉన్నటువంటి వారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నవారు, నివసించడానికి సరి అయిన స్థలము లేని వారు, వారికి వాస్తవానికి మేమేమి చేయట్లేదు, నీ ఆజ్ఞానుసారముగా వారి పట్ల మేము ఎలాంటి బాధ్యత కలిగిన వారముగా లేము, ఒకవేళ ఎవరైనా సహాయం చేసేవారు ఉన్నారేమో, దయగల మా తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్నాము. కేవలము ప్రార్థించేవారముగా మాత్రమే కాదు కానీ వారికి మేలు చేసేవారముగా, వారిని తృప్తిపరిచేవారముగా, వారి ఆకలి తీర్చేవారముగా, వారి క్షేమాన్ని కోరేటటువంటి వారముగా మేము స్థిరపడుటకు ఈ సాయంకాల సమయమున నీ పరిశుద్ధమైన నామములో మమ్మలను ప్రేరేపించుమని ప్రార్థిస్తున్నాము. మరి ఒక పర్యాయము నా దేవ, ఈ దినమంతా తోడుగా ఉన్నారు అలసిపోయిన శరీరములతో తిరిగి భోజనపు బలయుధకును మా పడకలలోనికి వెళ్తూ ఉండగా, ఈ రాత్రి సుఖమైన విశ్రాంతిని మా జీవితములో మరి ఒక నూతన దినమును నీవే బహుమానముగా ప్రసాదించుమని ఈ కొద్ది ప్రార్థన మానవులను యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానిదిన ఆహారం నేడు మాకు దాయిచ్చేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టుడు తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి స్వామి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు, సిలువలో మనందరి పాపముల నిమిత్తమై పవిత్ర రక్తమును కార్చిన క్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధానము, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్యమైన తోడునీడ సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి మనకును మన కుటుంబీకులకు సదాకాలము తోడునీడై ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. రాత్రి నేడాబాయా కో రాత్రి పై చీకా ట్రోలో క్రా
మేను సాయా మేమి లేని వారి కి సాయుడానన్ బాసిపో కుమి ఆమెన్. ప్రియ పరిశుద్ధ సంగమా, ప్రార్థన పూర్వకముగా సంతోషముతో ఉత్సాహముతో కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆశతో ఈ ఆరాధనలో మీరు పాల్గొనటమే అది మాకు దీవెనకరము. మీ ఉత్సాహమును బట్టి మేము కూడా అదే ఉత్సాహముతో, రెట్టింపు ఉత్సాహముతో ఈ ప్రార్థన కూటములు జరిగిస్తూ ఉన్నాము. మనము ఈ అంశం మీద ముందుకు వెళుతూ ఉండగా రేపు కర్ర యొక్క ప్రాధాన్యత. కర్ర అనగానే మనకు గుర్తుకొచ్చేది మన పిల్లలను కొట్టేటటువంటి కర్ర. దాని గురించి నేను మాట్లాడట్లేదు, అది వద్దని కూడా నేను అన్నది కావాల్సిందే. రేపు పరిశుద్ధ గ్రంథములో ఉన్న కర్రలను గురించి మనము వాక్య ధ్యానం చేద్దాము. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్.